హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్మలు. సో ఈరోజైతే మేమైతే రొటీన్ బ్లాగ్ అయితే చేస్తున్నాం. నేనైతే ఇప్పుడే లేచిన, బ్రష్ చేసుకుని స్నానం అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మా చెల్లె అయితే ఇంకా లేవలే. మమ్మీ అని లేపో, 6:30 అవుతుంది. లేపుతా. గుడ్ మార్నింగ్ అమ్మలు. గుడ్ మార్నింగ్ అందరు. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఆమె లేపడం పెద్ద టాస్క్ ఉన్నది. ఇక మా ఆయన అయితే కొంచెం లేట్గా పోతుందంటే ఈరోజు స్కూల్కి, ఎందుకంటే ఆమెకు వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్ ఉన్నాయంటే. ఇప్పుడు ఆమెను అయితే రెడీ అయ్యాలి తలస్నానం పోసి, అందుకోసం ఆమెకు టైం పడుతుంది కాబట్టి ఆయన మళ్ళీ క్షణత పంపిస్తాను. ఇప్పుడు నువ్వు రెడీ అయ్యి పో, సరేనా? వెళ్ళు పో, టైం అవుతుంది. నాకు చూడండి ఫ్రెండ్స్, మా హనీ అయితే ఇంకా లేవలేదు. హనీ, హనీ లేమ్మా, టైం అవుతుంది. లే, 6:45 అవుతుంది. లే, అగో అక్క రెడీ అయిపోతుంది. అగో దా. గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఏ పిల్లలు అయితే రెడీ అయిపోతున్నారు, అమ్మలు అయితే రెడీ అయింది. వాళ్ళకైతే టిఫిన్ అయితే చేసిస్తున్నా. మా టిఫిన్ వచ్చేసి దోశ. చెల్లెం చేసి బ్రష్ చేసుకుంటుందా? ఇప్పుడే మా అన్న అయితే లేపిన. ఈ అమ్ముల కోసం అయితే దోశ పోషిస్తున్నా. వేడి దోశ నాకు రెండు చాలు. సరే, ఎందుకురా మధ్యలో ఆగలేదా? మరి నేను ఎక్కువ తిన్నా. ఇక పొద్దు పొద్దునే అంత తిన బుద్ధి కాదులే. మళ్ళీ తిని వాళ్ళకి జానేస్తే అంత ఎట్లా అవుతుందంట. దా వేసిన బ్రష్ జిట్లిప్పిగా నీళ్ళు కాగినచ్చు, స్నానం పోతా. మామూలు అయితే టిఫిన్ చేస్తుంది దోశ. టైం అయింది, వస్తుంది ఇక వ్యాన్. 7:15 కూడా కాదు, 7:10 వస్తుంది వీళ్ళకైతే ఓమ్ని. టైం వచ్చేసి 6:55 అవుతుంది. ఇప్పుడు ఈమె తినాలి, దబదబ జుట్లు వేయాలి. బాక్స్ అయితే చెల్లెతోడు పంపిస్తా, సరేనా? చెల్లె మళ్ళీ శంకులతోటి వస్తుంది 8 అట్లా. ఓకేనా? మధ్యాహ్నం పంపాను, చిల్లర పంపేనా? మధ్యాహ్నం పంపాను. సరే. ఏమైంది మేడం, కూర్చున్నావు? ఏ ఇప్పుడైతే మాకు తలస్నానం పోసి లంగా ఓని వేసి అంటే హాఫ్ సారీ వేసేసి రెడీ అయ్యి లేట్ అయిపోయింది. ఓమ్ని అయితే వచ్చేసింది ఆరనిస్తుండు. నేను రాలి అడదా కదా, టైం అయింది కదా. మాకు పోయ్యా, బాయ్. చేసుకుంటున్నావు బ్యాంగిల్స్? వేసుకో తొందరగా. కానీ ఫస్ట్ టైం అయితే దులుపు, నెత్తి ఆరొద్దా ఫ్రెండ్స్. ఇక కెమెరా అయితే అక్కడ సెట్ చేసుకున్నాం. మాకైతే వీడియో దిశాలు ఇవ్వలేదు. అమ్మలు అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, వాళ్ళ డాడీ అయితే డ్యూటీకి వెళ్ళిపోయిండు. ఇక హనీని అయితే కొంచెం లేట్గా పంపిస్తా అని చెప్పింది కదా, ఇప్పుడైతే మలేషియా అంతా పంపిస్తా. 8 వరకు రమ్మన్నాడు. టైం అయితే అయిపోయింది. ఇక మా జుట్టు ఆరడమే పెద్ద టాస్క్ ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు. ఇక దర్శనేస్తుంది. మేమైతే కెమెరా ఇక్కడ సెల్ఫీలు అయితే సెట్ చేసుకున్నాము. మా అన్నమ్మనే సెట్ చేసింది. ఏముంది ఇట్లా స్టెప్స్ అయితే. పొద్దు పొద్దున్నే మస్తు అంటే మస్తు ఆగమగం అవుతుంది. వీళ్ళు పోయిన తర్వాత ఆరామ కొసేపు కూర్చున్న తర్వాతనే నేను ఇంకిట్లా పనికి ఎక్కుతాయ్యా. మంచి వేసుకో, కమ్మలు ఇట్లా పెట్టి స్టిక్కర్ ఇట్లా పెట్టుకో తొందరగా. కమ్మలు పెడితే అయిపోతుంది కదా ఇక చేయను. ఇక పౌడర్ ఇక అంత మంచిగా ఉండేవాళ్ళు. ఆగా మాగా మంచిగా వేసుకో, టైం బాగుంది. కానీ ఇంకా బాగాలంటే ఫోన్ చేయలేదు ఎట్లా. నువ్వు 8:15 కలర్ రమ్మన్నది. కొంచెం పైకి పెట్టుకో, కొంచెం పైకి పెట్టుకో. ఈరోజు అయితే మా అన్నమ్మకు వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్. స్కూల్లా మీకు లేదా అలా సెలబ్రేషన్? గాయత్రి లేవు, క్లాస్ కు ఉండదేమో, ఫిఫ్త్ వరకు కదా. మా గాయత్రమ్మ అయితే రెడీ వచ్చేసింది ఆల్రెడీ. ఎడుండాడి
రెడీ అవ్వడానికి అయితే ఏం లేదు, ఎంతసేపు అయినా రెడీ అవుతుంది. టైం 8:20 అయిపోయింది. ఇక ఫ్రెండ్స్ ఇక మా అయితే రెడీ అయిపోయింది, స్కూల్కి వెళ్తుంది. ఇడ్జుడు బ్యాగ్ ముందు పెట్టపోయినారా, అనేది పట్టదా? హనీ బాయ్.